ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే గత 4 తరాల్లో 4 జనరేషన్స్లో ఆహారం తినే విధానం, అంటే భోజనం చేసే పద్ధతి ఎలా మారిందో ఒకసారి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, మా తాతగారు వాళ్ళ ఉన్న రోజులు ఎలా ఉండేదంటే, ఎత్తు పేట ఉండేది. పేట చాలా ఎత్తుగా ఉండే పేట మీద ఇంత ఎత్తు ఉండేది, ఆల్మోస్ట్ ఒక జానెడ్ ఎత్తు. కింద ఇస్త్రాకు ఉండేది, ఇస్త్రాకు కానీ పళ్ళెం కానీ, వెండి పళ్ళెలు అవి రోజులు ఎక్కువ తినేవాళ్ళు. ఇలా కూర్చొని తినేవాళ్ళు. దాంట్లో సైన్స్ ఏంటంటే, పాతాళకు పెద్ద సైన్స్ తెలియదని కొంతమంది అపోహపడతారు, ఇవాళ ఏదో ఆధునికంగా అన్నీ కనిపెట్టేవని. కానీ పాత తరంలో అలా తినటం వల్ల ఉండే సైన్స్ ఏంటంటే, ఎత్తుపేట మీద కూర్చుని కిందకి ఎప్పుడైతే వంగి తిన్నారో, మీరు భోజనం చేసి ముద్ద పెట్టుకునేటప్పుడు ఇలా వంగుంటారు, కరెక్ట్గా పొట్ట మీద ప్రశ్నపడి లోపల నొక్కుంటుంది. ఆ నొక్కుంటం వలన మీరు కడుపుకి కరెక్ట్గా ఎంత కావాలో రెగ్యులేషన్ అది అక్కడ జరిగిపోతుంది. మీరు ఎలా పడితే అలా బాగుంది కదా అని ఎక్కువ తినలేరు. మీరు ఇలా వంగున్నప్పుడు ఆ ఫుల్నెస్ మీరు ఫీల్ అవ్వచ్చు. ఇలా ఫ్రీగా కూర్చున్న దానికంటే ఇలా వంగున్నప్పుడు మీరు అది ఫుల్ అయిన ఫీలింగ్ కలిగి మీరు ఎంతవరకు పడితే అంతవరకే తినగలరు. ఫుడ్ని ఆ రకంగా రిస్ట్రిక్షన్ వచ్చేది. కొంచెం తెలివితేటలు పెరిగిన తర్వాత, అంటే మా జనరేషన్, మేము చిన్నపిల్లలప్పుడు హై స్కూల్ తిరిగే రోజుల్లో పీట సైజ్ చిన్నదే, చిన్న పీట. మా అందరికీ ఎవరి పీటలు వాళ్ళకు ఉండే, అమ్మమ్మ ఇంటి దగ్గర ఎవరింటికి వెళ్ళినా సరే భోజనాలకు వెళ్తే పీటలు వేసేవాళ్ళు. కింద నేల మీద పళ్ళెం కానీ, ఏదో విస్త్రాకు కానీ, అరిటాకులు తినేవాళ్ళం. అది ఉండేది. ఇంకొంచెం డెవలప్ అయిన తర్వాత ఏం చేసామంటే, ఆ పీటలు ఎవడ మోస్తాళ్ళే అన్నాక చేప వేసుకుని, లేదా ఎవడి చిన్న చేపలు ఉండే, లేదా బారు చేపలు బంతి చేపలాగా ఉండే, ఎవడ చేపాడేసి కూర్చునేవాళ్ళం. ఈ చక్కగా ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో ఈ టేబుల్ మీద వడ్డించడం లేదా బఫే సిస్టమ్ అనేది లేదు, తెలియదు. చక్కగా అలికి ముగ్గులేసేవాళ్ళు నీట్గా, ఎక్కడైతే భోజనాలు పెడదాం అనుకున్నారో ఆ ప్లేస్ని పాటిమని పెట్టి అలికి చక్కగా ముగ్గులేసిన తర్వాత ఫ్లాట్గా చేసి చక్కగా బంతి చేపలు భరిచేవాళ్ళు. ఆ రోజుల్లో ఏ తాకుతో కానీ లేదా రకరకాల చేపలు వచ్చాయి, ఇంత బారుగా ఉండి రౌండ్ గుండ్రకు చుట్టేవాళ్ళు. ఇలా చేప చుట్టం, మీరు కూడా చేప చుట్టం అని ఉంటారు. ఈ చేపలు ఇలా చుట్టినట్టుగా చుట్టి పెట్టేవాళ్ళు. పెళ్లి బంతులు వచ్చినప్పుడు బయట తీసేవాళ్ళు వాటిని స్పెషల్గా. ఎవరో ఒకళ్ళు ఇళ్లలో ఉండే బంధువులు అందరూ వాళ్ళ దగ్గర, మా ఇంటి దగ్గర పెళ్ళి అయితే ఇప్పుడు 4-5 బంధువులందరూ తలో చేప పంపించేవాళ్ళు, అలా వేసేవాళ్ళు. ఆ కింద కూర్చుని తినేవాళ్ళు. చాలా కాలం తిన్నాం. వడ్డించేవాడు కూడా ఒంగును వడ్డించేవాళ్ళు, నెయ్యి కూడా ఇంతంత పోసేవాళ్ళు. ఆ రోజులన్నీ స్వర్ణయుగం. తర్వాత ఏమైందంటే, కొంచెం మనం ఇంకా ఆధునికత పెరిగిన తర్వాత దాన్ని స్టూల్ ఎక్కించాం. ఆధునికత పెరిగిన తర్వాత అది ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు నేను కూర్చున్న పొజిషన్, కుర్చీలో నేను కూర్చున్నాను కదా, నేను ఇలా కూర్చున్నా డైనింగ్ టేబుల్ మీద ఇక్కడికి వచ్చింది. దీని మూలన మీరు గమనించండి, నేను ఇలా కూర్చుని ఇలా భోజనం చేస్తాను అనుకోండి, నా కడుపు మీద ఏం ప్రెషర్ పడుతుంది? కింద కూర్చుని ఇలా ఒంగుంటూ ఉండే ప్రెషర్ అక్కడ లేదు. అందుకే గమనించారా, ఈ అలవాటు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇలా కూర్చుని తినటం వలన చాలా ఎక్కువ ఆహారం పట్టడం కారణంగా మన అప్పటి నుంచి ఊబకాయం బిగిన్ అయింది ఈ ట్రెండ్. కొన్నాళ్ళు ఈ ట్రెండ్ నడిచింది, కుర్చీలు వేసుకుని బంతి భోజనాలు అన్నీ వరుసపెట్టి ఇప్పుడు ప్రతి చోటకి మారుమూల ప్లేస్ కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రజలకి స్టామినాలు బాగా పడిపోయినాయి. మనం చాలా అభివృద్ధి చెందామనుకుంటాం కానీ ఇవాళ ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న దమ్ము ఎంతమందికి ఉందో మీరు ఆలోచించండి. ఇది చూస్తున్న వాళ్ళందరూ కానీ భారతదేశంలో ఎంతమందికి ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న దమ్ము ఉంది, మనలో ఎంతమందికి కింద కూర్చుని బస్సు పెట్టేసి కూర్చున్న స్టామినా ఉంది? చాలా తక్కువ, మేబీ 5% కూడా ఉండకపోవచ్చు. ఈవెన్ మీరు గమనించండి, జిమ్కి వెళ్ళి కండలు తిప్పుతా రోజు 3 గంటలు ఎక్సర్సైజ్ చేసేవాడు కూడా ఈ వెస్ట్రన్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ అంటే 5 నిమిషాలు క్యూలో నుంచైనా వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్తాడు తప్ప ఇండియన్ టాయిలెట్కి వెళ్ళే సీన్ లేదు, అది కోల్పోయాం. సో ఎనీవే, ఈ భోజనం ఎప్పుడైతే ఇలా కూర్చుని తింటున్నామో చాలా ఎక్కువ అన్లిమిటెడ్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది కూడా పోయింది. ఇప్పుడు నిలబడి తీసుకుంటాం మొదలుపెట్టాం. నిలబడి తీసుకుంటే నువ్వు ఎంత తింటే పైగా తిరుగుతూ ఉంటాం కదా, ఇటు అటు చక్కగా సర్దుకుంటుంది. నువ్వు ఇంత తినాల్సిన చోట ఇంత తినటానికి సరిపడి అకామిడేషన్ రావటం, నిజాన్ని సెల్ కెపాసిటీ ఇంతే ఉంటుంది. ఈ నిలబడి తినటం అనే బఫే వచ్చిన తర్వాత ఆడేదో పెట్టింది తినటం కాదు, మనకి ఏదైనా నచ్చింది పెట్టుకు తినటం అనే విధానం వచ్చి వాడు దాన్ని శుభ్రంగా పట్టుబట్టడం, కొంత వేస్టేజీ ఆడికి ఇష్టమైన తింటాడని పక్కన పెడితే అది అడ్వాంటేజ్ సైడు. లోపల ఏమవుతుందంటే, ఇష్టమైనది 1-10 సార్లు. ఇప్పుడు గతంలో ఓ పాయసం పెట్టుకున్నాను అనుకోండి, సపోజ్ నాకు బాగా ఇష్టం, ఆడు బంతిలో ఎంత పెట్టేసి వడ్డం చేసుకుని వెళ్ళిపోయాడు, ఇక మళ్ళీ ఆ పాయసం లేదు. సపోజ్ నేను మళ్ళీ 2వసారి కావాలన్నా ఆడు మళ్ళీ ఎంకమాల రసం కానీ సాంబార్ కానీ మజ్జిగ కానీ పప్పుచారు కానీ వచ్చాయి. ఇప్పుడు ఎలా, ఏం అవసరంలే, నేను ప్లేట్లో ఎంత పాయసం పెట్టుకుంటా, మళ్ళా పాయసమే పెట్టుకుంటా, మళ్ళా పాయసమే పెట్టుకుంటా, నా ఇష్టం. నాకు ఇష్టమైంది నేను ఎక్కువ తినటం వలన నా సెల్ పరిధి కంటే చాలా ఎక్కువ తినటం, అది అల్టిమేట్గా సెల్ పరిధి దాటిందంతా ట్రైగ్లైసెరైడ్స్ అనే ఫ్యాట్ కింద మరి ఫ్యాట్ టిష్యూలో స్టోర్ అవటం, అది కూడా నింపేసిన పరిస్థితుల్లో ఇవాళ ఇంటికి ఒకడు డయాబెటిక్ బాధితులుగా నిలబడటం,
ఈ డయాబెటిక్ అలోపతి విషవలను చిక్కుని ఆ మాయాజాలం ఆ శలభం వెళ్ళి ఆయిల్ పేపర్ దగ్గర చిక్కున్నట్టు అక్కడ చిక్కుకుని బయట రాలేక కళ్ళు పోగొట్టుకుని కాళ్ళు పోగొట్టుకుని సుమారు 60 రకాల జబ్బులకి ఆలవాలమై బతికినంతకాలం జీవోచ్చంలో బతికిపోవటం, కిడ్నీలు పోవటం, డయాలసిస్లు, కళ్ళు పోవటం, కాళ్ళు పోవటం విధ్వంసంతా చూస్తున్నాం కదా. సో వీటన్నిటికీ మనలో మారుతా వస్తున్న ఈ ఆధునికత ఎప్పుడైతే పెరిగిందో ఆ ధోరణ కూడా చాలా మారటం మీరు గమనించవచ్చు. కాబట్టి కూర్చుని తినే ఆహార పద్ధతి ఇప్పటికైనా సరే మీరు ఎవరైనా ట్రై చేయ తెలిస్తే కింద కూర్చుని తినడానికి కనుక మనం అలవాటు చేసుకోగలిగితే భోజనం ఎంత తినడానికి నియంత్రణ అద్భుతం జరుగుతుంది. మీరు ఎవరైనా కావాలంటే ప్రయత్నించి చూడండి. మీకు ఈ డైటింగ్లు అది కూడా అవసరంలా, ఇదే సెల్ఫ్ డైటింగ్ లాగా ఉంటుంది. వీలైతే పీట మీద కూర్చొని కింద తినడానికి ట్రై చేయండి, ఇంకా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.